ఆ తరువాత దైవజనుడైన ఎలీషా కర్మేల్ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడి నుండి షోమ్రోన్కు వెళ్తారు ఇస్రాయేల్ దేశాన్ని యహోరాము అనే రాజు పరిపాలన చేసే సమయంలో మోయాబు వారు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి వస్తారు అప్పుడు ఈ యహోరాము యూధారాజైన ఎహోషాబాద్ దగ్గరికి వెళ్ళి మోయాబీలు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు నువ్వు నాతో కూడా వచ్చి మోయాబీలతో యుద్ధం చేస్తావా అని అడిగినప్పుడు యహోషపాతు దానికి ఒప్పుకుంటారు అప్పుడు యహోషపాతు పాతు యహోరామ్ని ఒక ప్రశ్న అడుగుతారు అదేంటంటే యహోవా యుద్ధ విచారం చేయడానికి ఇక్కడ యహోవ ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగినప్పుడు ఇస్రాయిలు రాజు యొక్క సేవకులలో ఒకడు వచ్చి ఏలియా చేతి మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా యహోషపాతు ఈ ఎలిషా దగ్గర యహోవ ఆజ్ఞ మనకు దొరుకుతుంది అతని వద్దకు వెళ్దాం పదండి అని బయలుదేరగా ఈ ముగ్గురు రాజులు కలిసి ఎలిషాను కలుసుకుంటారు దైవజనుడైన ఎలీషా యహోరామును చూసినప్పుడు నా అన్న మాట ఏంటంటే నాతో నీకేంటి పని నీ తల్లిదండ్రులు పోషించిన ప్రవక్తలు నీ దగ్గర ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటారు యలీషా గారు ఈ మాట అనగానే ఇస్రాయేల్ రాజైన యహోరాము అలాగనొద్దు మోయాబిల్ చేతికి మమ్మల్ని అప్పగించాలని యహోవయే రాజులైన మా ముగ్గురిని ఇక్కడికి రప్పించారు అని చెప్పినప్పుడు ఎలీషా యహోరామును చూసి ఎవరిని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవంతోడు యూదా రాజైన యహోష పాతను గౌరవించనవసరం లేదనుకుంటే అసలు నిన్ను చూడడానికైనా నేను లక్ష్య పెట్టడానికైనా నేను ఒప్పుకోకపోదును అని చెప్పి నా దగ్గరికి వీణ వాయించే వాడిని ఒకటి తీసుకురండి అని చెప్తారు ఎలిషా గారు చెప్పిన మాట ప్రకారమే వీణ వాయించగలిగిన ఒక వాయిద్యకారుణ్ణి ఎలిషా గారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు వీణ వాయిస్తూ ఉండగా యహోవా హస్తము ఎలీషా గారి మీదకు వచ్చి ఒక మాట ప్రకటన చేస్తారు అదేంటంటే యహోవ సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వండి గాలి కానీ వర్షం కానీ రాకపోయినా కూడా మీరు మీ మందలు మీ పశువులు త్రాగడానికి ఈ లోయ నీళ్లతో నిండి ఉంటుంది అని చెప్పి ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబేల్ని మీ చేతికి అప్పగిస్తారు మీరు ఆ ప్రాకారం గల పట్టణాన్ని పట్టుకుంటారు అని దైవజనుడైన ఎలిచే చెప్పినప్పుడు వారు ఆ ప్రకారం గుంటలు త్రవ్వించగానే ఉదయానికల్లా ఏదోమ ప్రాంతం అంతా కూడా నీళ్లతో నింపబడి ఉంటుంది సరే ఇక్కడ మోయాబీలు తమతో యుద్ధం చేయడానికి ముగ్గురు రాజులు వచ్చారని తెలుసుకున్నప్పుడు వారి జనాంగం అంతా కూడా వెళ్తారు వారికి ఆ నీరు కనబడుతుంది ఆ నీరును వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎలా కనపడిందంటే సూర్యుని యొక్క వెలుగు చేత ఆ నీరు రక్తంగా కనబడుతుంది ఎప్పుడైతే ఆ నీళ్లు రక్తంగా కనిపించాయో ఈ మోయాబ్రాజు ఏమనుకుంటారంటే ఈ ముగ్గురు రాజులో చంపేసుకున్నారు అనుకుంటా పదండి ఇస్రాయేలీ యొక్క దండులోని సొమ్మంతటిని పట్టుకుందామని చెప్పి ఈ మోయాబ్రాజు ఇస్రాయేల్ దండులోనికి వెళ్ళేసరికి ఇస్రాయేలీలు అక్కడ సిద్ధంగా ఉంటారు యుద్ధం చేయడానికి ఈ మోయాబీలు వారి యుద్ధకు రాగానే దైవజనుడైన ఎలీష చెప్పిన మాట ప్రకారం వారిని తరిమి మోయాబు రాజును అతని సైన్యాన్ని చంపి మోయాబు దేశంలోనికి వెళ్ళి ఆ పట్టణాన్ని వీళ్ళు పట్టుకుంటారు దోపుడు సొమ్మును పంచుకుంటారు ఇది అయిన కొంతకాలానికి దైవజనుడైన ఎలీషా యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతాడు ఒకరోజు ఆ శిష్యుని యొక్క భార్య దైవజనుని వద్దకు వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు అయితే ఇప్పుడు అప్పుల నా ఇంటికి వచ్చి నా బిడ్డలను దాసులుగా తీసుకెళ్ళిపోతామని నాతో చెప్తున్నారు అని దైవజనునికి చెప్పినప్పుడు ఆమె మాట విన్న దైవజనుడు నీ వద్ద ఏమి ఉందని ఆమెను అడగగా నా యొద్ ఒక నూనె కుండ మాత్రం ఉన్నదని చెప్తుంది ఆ మాటకు ఎలిషా గారు ఇచ్చిన సలహా ఏంటంటే నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్ద పాత్రలను తీసుకొని నీవు నీ కుమారులు నీ ఇంట్లోనికి వెళ్ళి ఆ పాత్రల నిండా నీ యొద్ధ ఉన్న నూనెను నింపు అని చెప్తారు ఈ విధంగా దైవజనుని మాట ప్రకారం ఆమె వెళ్ళి ఆ విధంగా చేస్తుంది ఆ విధంగా చేసి మరల దైవజనుని వద్దకు వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని చేశాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆమెను చూసి నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పులను తీర్చి నీవు నీ కుమారులు జీవించండి అని దైవజనుడు ఆమెతో చెప్తారు